హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నికల వ్యూహాల్లో జగన్ అలా చంద్రబాబు పవన్ ఇలా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పద్నాలుగు నెలల సమయం ఉంది ఈ దఫా ఎన్నికలు భీకర పోరును తలపించడం ఖాయం ఎందుకంటే ఈ ఎన్నికలలో ఓడిపోయిన పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం ఒకవేళ టీడీపీ ఓడిపోతే చంద్రబాబుకు వయస్సు పైబడడం వారసుడైన లోకేష్ ఆశించిన స్థాయిలో నాయకత్వ లక్షణాలు ప్రదర్శించకపోవడం తదితర కారణాలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తాయి ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి కూడా అంతే జగన్కు ఇంకా ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగేంత వయసు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకత్వాన్ని బలహీనపరిచారు అలాగే జగన్ను అధికారంలోకి తెచ్చుకుంటే తమ బ్రతుకులు బాగుపడతాయనే నమ్మకాన్ని నాయకుల్లో కల్పించడంలో జగన్ సక్సెస్ అయ్యారు దీంతో జగన్ కోసం పనిచేయాలన్న ఉత్సాహంలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఉన్నారు మరీ ముఖ్యంగా భావోద్వేగం పునాదుల మీద వైఎస్ఆర్సిపి అవతరించిందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి భావోద్వేగం ఎప్పుడూ ఒకేలా ఉండేదు ఈ కారణాల వల్ల వైసీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి విజయం అధికారం అనేవి లోపాలను మరుగున పరుస్తాయి విజేతల సానుకూల అంశాలనే చరిత్ర లిఖిస్తుందనే వాస్తవాన్ని మనం మరిచిపోకూడదు అందుకే అధికారం కోసం వైసీపీ టీడీపీ ఈ దఫా డూఆర్డాయ్ అనే రేంజ్లో తలపడనున్నాయి సీఎం జగన్లో తెగించి పోరాడే గుణం ఉంది నిర్ణయాలు తీసుకోవడంలో నాంచివేత ధోరణి ఉండదు మరీ ముఖ్యంగా నాయకుల కంటే జనాన్ని నమ్ముకోవడమే జగన్ విజయ రహస్యం గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు లోక్సభ సభ్యులను చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటే జగన్ చిక్కు చెదరకపోవడం మన కళ్ళెదుటే నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఇటీవల తోక జాడించిన వెంకటగిరి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిలను సీఎం జగన్ వెనక ముందు ఆలోచించకుండా తప్పించారు వారి స్థానంలో కొత్త వారిని నియమించి తన నాయకత్వ సమర్థతను నిరూపించుకున్నారు ఇదే చంద్రబాబు విషయానికి వస్తే విజయవాడ ఎంపీ కేశినేని నాని పలుమార్లు ధిక్కరణ ధోరణితో వ్యవహరించినా చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోయారు అలాగే నంద్యాలలో జోక్యం చేసుకోవద్దని మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పదే పదే చెప్పినా ఆమె పట్టించుకోలేదు ఆమెపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేకపోయింది విజయవాడ మైలవరం తుని ప్రొద్దుటూరు తిరుపతి సత్యవేడు తదితర నియోజకవర్గాలలో పార్టీలో చోటు చేసుకున్న విభేదాలను తొలగించేందుకు చంద్రబాబు భయపడుతున్నారు చంద్రబాబు భయమే ఆయనకు శాపమైంది ఉదాహరణకు కర్నూలులో టీజీ వెంకటేష్ బీజేపీ నాయకుడిగా ఆయన తనయుడు టీజీ భరత్ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు టీజీ వెంకటేష్ బీజేపీలో ఉండడం వల్ల ఆ ప్రభావం టీడీపీపై పడుతోంది ఇక్కడ చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సాహసించడం లేదు టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి చంద్రబాబే పంపాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా చంద్రబాబు ఇక్కడ వ్యవహరిస్తున్నారు ప్రస్తుతానికి వస్తే సీఎం జగన్ మరోసారి ఎన్నికల సమరానికి తన సైన్యాన్ని సమాయత్తం చేయడంలో రోజురోజుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు ఇదే చంద్రబాబు విషయానికి వస్తే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చేష్టలుడికి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు వాలంటీర్లతోనే సమస్యని ప్రతిపక్షాలు తల్లడిల్లుతున్న సమయంలో వారికి తోడుగా ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది గృహ గృహసారథులను నియమించి ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి జగన్ మీద ఉన్నారు మార్చి పద్దెనిమిది నుంచి జగన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు ఈ రీతిలో జగన్ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఏం చేస్తున్నట్లు ఎంతసేపు జగన్పై విమర్శలకే వారు పరిమితం అవుతున్నారు కేవలం విమర్శలు దూషణలు మాత్రమే తమకు అధికారం తీసుకురావని ప్రతిపక్ష నేతలకు తెలియదని అనుకోలేం అలాగనే జగన్ మాదిరిగా వ్యూహాలు రచించడంలో మాత్రం ప్రతిపక్ష నేతలు అట్ర ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు ఎన్నికలంటే ఎత్తుకు పై ఎత్తులే కదా జగనన్నే మా భవిష్యత్తు అంటూ జనాన్ని తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్షలాది సైన్యం ఎన్నికలకు ఏడాది ముందు నుంచే యుద్ధానికి దిగుతోంది ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని వైసీపీ నలుదిక్కల చుట్టుముడుతోంది తన గురించి తప్ప మరో నాయకుడి గురించి ఆలోచించనివ్వకూడదని జగన్ పద్మ వ్యూహాన్ని తలపించే యుద్ధతంత్రాన్ని పన్నుతున్నారు దాన్ని ఛేదించడం ప్రతిపక్షాలకు అంత సులువైన పని మాత్రం కాదు జగన్ ఎన్నికల వ్యూహం చూస్తూ ఉంటే ప్రతిపక్షాల నేతలే ముచ్చటపడేలా ఉంది ఇక వైసీపీ ప్రజాప్రతినిధులకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు